బిస్మిల్లాహ్ వసలాతు వసలాము అలా రసూలిల్లా. అభిమాన మిత్రులందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వరకాతు. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అపర ఐన్స్టీన్ స్టీఫెన్ హాకింగ్ 76 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. బుధవారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. శరీరం సహకరించకపోయినా కదలలేని స్థితిలో ఉన్న ఎన్నో సిద్ధాంతాలు మరెన్నో అధ్యయనాలు చేశారు. ఆత్మస్థైర్యానికి గుండె నిబ్బరానికి నిదర్శనంగా నిలిచారు. అయితే జీవితంలో ఎన్నో మలుపులను చూసిన హాకింగ్ మరణం గురించి చేసిన వార్త చెప్పిన మాట ఈ సందర్భంగా స్మరించుకోదగినది. మృత్యు గురించి ఒకానొక సమయంలో ఆయన ఏమన్నారంటే, మరణం తర్వాత జీవితం లేదు, స్వర్గం అనేది ఒక కట్టు కథ, మరణం తర్వాత జీవితం, స్వర్గం నరకం వంటివి ఏమీ లేవు, ఇవన్నీ మరణం అంటే భయపడే వారి కోసం అల్లిన కట్టు కథలు అని ఆయన వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఈరోజు అదే మరణ గుప్పిట్లో ఆయన చిక్కుకున్నారు. మరణం ఆయనకు కూడా సంభవించింది. ఆయనకే కాదు ప్రపంచంలో ప్రాణం పోసుకున్న ప్రతి ప్రాణి ఏదో ఒకనాడు ఖచ్చితంగా మరణించి తీరవలసింది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నాడు, కుల్లు నఫ్సిన్ దాయిఖతుల్ మౌత్, నిశ్చయంగా పొడమిపై లోకంలో గల ప్రతి ప్రాణి మరణ రుచిని చవిచూడక తప్పదు. మనిషి తన మీదకు తనే తానే మత్తెక్కి కళ్ళు పైకెక్కి చెయ్యరాని యొక్క వ్యాఖ్యలు చేస్తుంటారు, చెప్పుకూడని యొక్క డాంబికాలు చెప్పుకుంటూ ఉంటాడు. అయితే చివరకు మిగిలిందేమిటి? ఎంతో ప్రేమగా చూసుకునేక తన ప్రాణం గాలిలో కలిసిపోయింది. తనకు ఇంత యొక్క ప్రతిభా పాఠవాల్ని శక్తియుక్తుల్ని ప్రసాదించిన ఆ సర్వేశ్వరుని సన్నిధికి పయనమై బయలుదేరక తప్పలేదు. అయితే ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరెవరైతే వారి యొక్క ప్రతిభా పాఠవాలు శక్తియుక్తులు గొప్పవని భావించి దైవాన్ని తిరస్కరిస్తున్నారో, మరణాన్ని తిరస్కరిస్తున్నారో, మరణానంతర జీవితాన్ని తిరస్కరిస్తున్నారో, వారందరికీ ఈరోజు ఒక గుణపాఠం కాగలగాలి. అదేమిటంటే, వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి అయినా సరే మరణ వడిలో అతను ఖచ్చితంగా నిద్రపోక తప్పదు. మరణం తర్వాత ఖచ్చితంగా మరొక జీవితం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమీ లేని స్థితిలో మనల్ని పుట్టించాడు. అలాంటిది మట్టి అయిపోయిన తర్వాత, మన ఎముకలు కుళ్ళిపోయిన తర్వాత తిరిగి ఆయన మళ్ళీ సృష్టించలేడు, పుట్టించలేడు అనుకోవడం అది శుద్ధ అవివేకమవుతుంది. కాబట్టి పరలోకం ఎడల జవాబుదారి యొక్క తనంతో మనిషి అనేది వ్యవహరించాలి. స్వర్గం సత్యం, నరకం సత్యం. సత్కర్మలు చేసి సత్యదేవుడైన అల్లాహను విశ్వసించిన వారికి స్వర్గం ప్రాప్తిస్తే, సత్యదేవుడైన అల్లాహను విశ్వసించకుండా ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తారో, నేనే రాజు నేనే మంత్రి అని ఎవరైతే నడుచుకుంటారో, వారికి ఖచ్చితంగా మరణానంతరం అనేది ఆ వాస్తవం అనేది తెలుస్తుంది. వారు నరకాగ్నికి ఆహుతి అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సోదరులారా, సైన్స్ పరంగా మనం తీసుకున్నట్లయితే
ఆయన ఎన్నో సేవలు ప్రపంచానికి అందించారు. ఆయన సేవలతోటి, ఆయన జీవితంతోటి స్ఫూర్తి పొందిన వారు ఎందరో ఉంటారు. కాబట్టి వారందరూ ఆయన మరణంతోటి కళ్ళు తెరవాలి, నిజాన్ని గ్రహించాలి, సత్యాన్ని విశ్వసించి సత్య మార్గంలో జీవించి సత్యదేవుడైన అల్లాహ్ ప్రసన్నతను పొంది స్వర్గవనాల్లో విహరించే ప్రయత్నం ప్రాణం బొందిలో ఉండగానే చెయ్యాలి అని ఈ సందర్భంగా అందరితోనూ సవినయంగా మనఃపూర్వకంగా మనవి చేసుకుంటాము. వజజాకుముల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.